స్వామి తమరు అనాథ రక్షకుణ్ణి. కుమార, ఎంత పొరపాటు చేశావు. అష్ట కష్టాలు పడి నిన్ను రాక్షసి బారి నుంచి రక్షించిన నీ ప్రేయసిని చేతులారా కిరాతకులకు అప్పగించావా? ఏమిటి స్వామి తమరు అంటున్నది? ఆ చిలుక ఎవరనుకున్నావు? నీ శశిరేఖ. దుష్టుడైన ఆ మాంత్రికుని శాపంతో ఆ రూపు దాల్చిన నీ శశిరేఖే. ఆ చిలుక నా శశిరేఖ. అయ్యో ఎంత పని చేశాను. గుండెలు పగిలేలా అరుస్తూ మార్గానికి అడ్డు వస్తున్నా వినిపించుకోకుండా కరికరం లేకుండా ఆ కిరాతకులకు అప్పగించాను స్వామి. ఆ కిరాతకులు నా చిలుకను ఏం చేశారు చెప్పండి. విచారించకున్నాయన, సురక్షితంగా నీ తల్లిదండ్రుల వద్దకే చేర్చారు. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారా? క్షేమం. ఆ మాంత్రికుడు అంతమయ్యే వరకు ఎవరికీ క్షేమం లేదు. రాకుమార, రాబోయే పూర్ణిమ నాడు వాడు తన దీక్ష సంపూర్తి చేయదలిచాడు. దీక్ష ముగిసిందా వాడు అజేయుడు. అయితే నా శ్రమంతా వృధాయేనా? ఆ మాంత్రికుని అంతం చెయ్యలేనా? అంతం చెయ్యాలంటే అగ్నిగుండాన్ని పుట్టే స్వర్ణకమలంలోనున్న రత్న కంకణాన్ని సాధించాలి. అది సాధ్యమా స్వామి? ఏకదీక్షతో ఈశాన్యంగా వెళ్ళు. అడుగడుగునా వచ్చే అవాంతరాలన్నీ అధిగమించి అయస్కాంత నగం చేరు. అక్కడే ఉంది అగ్నిగుండం. ఎన్ని కష్టాలు ఎదురైనా తమ ఆశీర్వాద బలంతో రత్నకంకణం సాధించి తీరుతాను. ఆ మాంత్రికుని వధిస్తాను. నన్ను దీవించి పంపు. విజయోస్తు. అర్పించిన సాహసవంతునికి అగ్నిజ్వాలలు చల్లారి దేవి ప్రత్యక్షమవుతుంది. గడువు ఈనాటితో పూర్తి అవుతుంది. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోలేని జీవితం వృధా. మాత అనుగ్రహాన్ని పొంది కార్యం సాధించటము, ప్రాణాలు అర్పించి జీవితాన్ని చాలించటం, అంతకన్నా వేరే మార్గం లేదు. మాత, హింసాపూరిత కృత్యం ఇతరులపై చేయుట కన్నా నా శిరస్సునే సమర్పిస్తున్నా. కళంకరహితమైన నా రక్తంతో ఈ జ్వాలలు చల్లార్చి శాంతించి నన్ను అనుగ్రహించు.
నీ ధైర్య సాహసాలతో నన్ను మెప్పించి పునర్జీవివైనావు. అకుంఠిత దీక్షతో బయలుదేరిన నీకు సర్వ మహిమాన్వితమైన రత్న కంకణాన్ని ప్రసాదిస్తున్నాను. దానిని ధరిస్తే నీవు అజేయుడి అవుతావు. నీవు తలుచుకున్న చోటికి ఆ కంకణం నిన్ను చేరుస్తుంది. రాకాశలోయలోనున్న శత సహస్ర ఊడల వటవృక్షమే ఆ మాంత్రికుని గుహద్వారం. అనుగ్రహింపబడ్డాను తల్లి. ఈనాడు నా తపస్సు ఫలిస్తుంది. నీ గళాల స్వర్ణమాల ఈ రాత్రి మెరుస్తుంది. నీవు సాక్షాత్కరిస్తావు. ఏంటి నవ్వుతున్నారు? ఏమి కాదు, మృత్యుదేవత సాక్షాత్కరించబోతున్నది. నాకా మృత్యు? నేను మృత్యుంజయుడునన్న సంగతి మర్చిపోయారా? చచ్చి బ్రతికిన వాడితో గాని నాకు చావు లేదు. మూర్ఖుడా, స్వర్ణకమలం నుంచి రత్న కంకణం సాధించి మనోహర్ వస్తున్నాడు. రాణి, స్వర్ణమాల తీయించి దేవికి అలంకరిస్తే నన్నీ ముల్లోకాల్లో జయించగలిగేవాడు. ఆ మాల తీయించేలోగా వచ్చి చేరుకుంటాడు, నిన్ను అంతం చేస్తాడు. అయితే కర్తవ్యమేమి? ఏం చేయాలి? నేనేం చేయాలి? మనోహరకు సరైన ప్రత్యర్థి ఒక్కడే ఉన్నాడు. ఎవడు? ఎవడు వాడు? అతడే రంజిత్. అలకాపురి సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. మాల తీయించి పాతకు అలంకరించే వరకు రంజిత్ ని ఒక పావుగా ఉపయోగిస్తాం. అలకాపురి వెళ్లి పట్టాభిషక్తులు కాబోతున్న రంజిత్ ని తక్షణం ఇక్కడికి తీసుకురా. నేనెక్కడున్నాను శశి? ఎక్కడున్నావు? ఎవరు? ఎవరు? నీ సేవభిలాష కిరీట ధారణ తప్పిపోయిందని విచారించకు. ఆ కిరీటం చిరకాలం నీ శిరసును ఉండాలన్న భావంతోనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. ఏమన్నా? ఓం భం భం భం. కత్తి దుయ్యవలసింది నా మీద కాదు, మన ఇద్దరి మీదికి రాబోతున్న ఈ బద్దవాయి మనోహర్ మీద. ఏమిత్తమనేది? ఆ మనోహరుడెప్పుడు తచ్చాడు? లేదు, బ్రతికే ఉన్నాడు. కావాలంటే చూడు. అఖండ శక్తి సంపన్నుడే వస్తున్నాడు. ఆశ్చర్యపోతావే, వాడిక్కడికే వస్తున్నాడు. చంద్రుడు నడిరెత్తికి వచ్చేలోగా దేవికి నేను చేయబోయే పుణ్యకార్యం విఘ్నం చేయాలని వస్తున్నాడు. నా సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగిన దాకా నీవా మూర్ఖుణ్ణి నిరోధించగలిగావా? ఈ భూమండలానికి అధీశ్వరుని చేస్తాను. నీవు కాంక్షించే నీ శశిరేఖను, ఈ రాకుమార్తెలందరినీ నీకిస్తాను. అదిగో ఆ వటవృక్షం నుంచి గుహకు ద్వారం ఉంది. ఆ ద్వారం తెరవటం ఇతరులకు సాధ్యం కాదు. వివాహితులై కూడా బ్రహ్మచర్యం పాటించే దంపతుల నీడ పడితేనే తెరుచుకుంటుంది. నీవా ద్వారం వద్ద కాపుండి వానిని హతమార్చు. ఓం వజ్రఘాతి.